బల్దియా బండెడ్ కష్టాల్లో ఉంది. ప్రాజెక్టులకు డబ్బులు లేక చేసిన బిల్లులు చెల్లించలేక నెలవారీ జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేక ఇబ్బందులు పడుతోంది. అందుకే ఇప్పుడు ఆదాయంపై దృష్టి పెట్టారు బల్దియా అధికారులు. ఇప్పటికే ఆస్తి పన్ను వసూల్లో బిజీగా ఉన్న సిబ్బంది ఈ నెలాఖరులోగా ట్రేడ్ లైసెన్సుల ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు, మెయింటెనెన్స్ పనుల వల్ల ఖజానా ఖాళీ అవుతోంది. చాలాసార్లు బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఉద్యోగుల జీతాలు, కార్మికుల వేతనాలు కూడా టైంకి చెల్లించలేకపోతున్నారు అధికారులు. తమకు వచ్చే అన్ని రకాల ఆదాయాలపై డే టు డే రివ్యూ చేసినా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. దాంతో ఆదాయ వనరులపై ఫోకస్ చేశారు అధికారులు. బల్దియాకు పర్మిషన్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్లు, ఆస్తి పన్ను, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సులు వసూలవుతాయి. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టింది. నగరంలోని వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి వచ్చే ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లపై దృష్టి పెట్టారు బల్దియా అధికారులు. సిటీలో దాదాపు 3.5 లక్షల మంది దాకా ట్రేడర్లున్నారు. వీళ్లలో 2 లక్షల మందే లైసెన్సులు తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. మిగిలిన వారు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బిజినెస్ చేస్తున్నట్లు చెబుతున్నారు బల్దియా అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో నగరంలో మొత్తంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు 417 కోట్ల రూపాయల దాకా పెండింగ్లో ఉన్నాయి. గతేడాది ఈ ఫీజులు పెంచడంతో మరో 90 కోట్ల వరకు డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా వచ్చిన ట్రేడర్ల ద్వారా 13 కోట్ల వరకు ఆదాయం రాగా, పాత ట్రేడర్లు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవడంతో 48 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం మొత్తం 356 కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు బకాయిలున్నాయి. వాటిని వసూలు చేయడంపై దృష్టి పెట్టారు బల్దియా అధికారులు. హైదరాబాద్ నగరంలో ఈ నెలాఖరులోపు ట్రేడర్లు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలి. లేట్ చేస్తే లైసెన్స్ ఫీజుకు అదనంగా ఫైన్ వసూలు చేస్తుంది జీహెచ్ఎంసీ. ఏప్రిల్ 1 నుంచి మే 30 లోపు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేస్తే 25% ఫైన్, మే 31 నుంచి అదనంగా 50% ఫైన్ వేస్తారు. ట్రేడ్ లైసెన్స్ పొందకుండా వ్యాపారాలు నిర్వహిస్తే మాత్రం 100% పెనాల్టీ విధించడంతో పాటు నెలకు 10% అదనంగా వసూలు చేస్తుంది బల్దియా. ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్సులు లేనివారు అప్లై చేసుకుంటే పెనాల్టీల నుంచి బయటపడతారని అంటున్నాయి బల్దియా అధికార వర్గాలు.